గౌరవనీయులు ప్రెస్ అకాడమీ అధ్యక్షులు అల్లనారాయణ గారికి, గౌరవనీయులు విజయబాబు గారికి, గౌరవ శాసనసభ్యులు బాలరాజు గారికి, గణేష్ గుప్తా గారికి, పెద్దలు శైలేష్ రెడ్డి గారికి, రవికాంత్ గారికి, స్వర్గీయ హరిప్రసాద్ గారి తండ్రి గారు, తల్లి గారు, వారి శ్రీమతి గారు, అదేవిధంగా వారి కుమారుడు, వారి కుటుంబ సభ్యులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు. హరిప్రసాద్ గారి ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటూ వారి కుటుంబానికి ముందుగా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. గడిచిన 9 సంవత్సరాల్లో నిజానికి చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థాన ఉత్థానాలు చేసిన వారందరికీ కూడా మేము చాలాసార్లు కింద పడ్డాం, చాలాసార్లు గొప్ప విజయాలు కూడా సాధించాం, చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అందరం సమిష్టిగా సాధించుకున్నాం. చాలా సందర్భాల్లో ముఖ్యంగా మేము కొన్నిసార్లు నీరసపడ్డ సందర్భాల్లో, ముఖ్యంగా ఏదైనా అపజయం ఎదురైనప్పుడు లేదా అనుకోని అవాంతరం ఏదైనా అడ్డు వచ్చినప్పుడు, ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు మేము ఢీలా పడ్డప్పుడు చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ బీట్ చూసే రిపోర్టర్ మిత్రులు ఎన్నోసార్లు ధైర్యం చెప్పి, నాకనే కాదు టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎంతోమంది నాయకులకు, ఎవరి అనుబంధాలు ఎవరి సంబంధాలు బట్టి వారు ఎన్నోసార్లు ధైర్యం చెప్పి ఏం కాదు, ఇవన్నీ కూడా చాలా కామన్గా జరుగుతుంటాయి, ఎందుకంటే ఎన్నో చూసినాం మేము కూడా, అన్నింటిలో ఇది ఒక భాగం అనుకోండి, తప్పకుండా ధైర్యంగా ముందుకు పోండి, వెన్నుదట్టి నడిపించిన సోదరుల్లో హరిప్రసాద్ గారు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే 2006లో నేను పార్టీలోకి అఫీషియల్గా చేరింది, 2004 నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన నాటి నుంచి పనిచేస్తూ ఉన్న క్రమంలో చాలా సందర్భాల్లో పిచ్చాపాటి సంభాషణలు కానీ, కాకతాళీయంగా ఎక్కడైనా ఎదురైనప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల చాలా నిక్కచ్చిగా స్పష్టంగా ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా తెలంగాణ జర్నలిస్ట్ మిత్రుల్లో చాలామంది ఏదో ఆశించి కాదు, తెలంగాణ వస్తే మాకేదో ఒరుగుతుందని కాదు, కానీ ఒక భావజాలాన్ని పూర్తిగా విశ్వసించిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడి తీరవలసిందే అనే కమిట్మెంట్తో టీఆర్ఎస్ నాయకులు ఎంతైతే నిబద్ధతగా కేసీఆర్ గారి సారథ్యంలో పోరాడినారో అంతే నిబద్ధతతో ఇంకా కొంత ఎక్కువ కూడా, వారికి ఏ రకమైన ప్రతిఫలాపేక్ష లేకుండా పోరాడిన కలం యోధుల్లో నిజంగా కూడా హరిప్రసాద్ గారు చాలా సందర్భాల్లో చాలాసార్లు అందరితో కూర్చున్నప్పుడు చెప్పేవారు, నిక్కచ్చిగా చెప్పేవారు, అన్న ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయడం కరెక్ట్ కాదు అని ఎన్నోసార్లు మాకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తి. మరి ఈరోజు హరిప్రసాద్ గారి మరణంతో ఒక సంఘటన స్పష్టంగా ముందుకొస్తున్నది.